ఆయన కుంచ కదిలిస్తే కళాకృతి జీవం పోసుకోవాల్సిందే. ప్రకృతి సౌందర్యం, మహిళ ఔన్నత్యం, మనసు కదిలించే జీవన చిత్రం అంశం ఏదైనా క్యాన్వాస్ పై ఇమిడిపోవాల్సిందే. సరికొత్త భావాలను పలికించాల్సిందే. పరిశీలన దృక్పథం, ఆత్మీయ ఆకృతినిచ్చే నైపుణ్యం కలగలిసి తనదైన చిత్రరచనా పటిమతో మెప్పిస్తున్న విశాఖ కళాకారుడి రమణీయ గాథను చూసి తీరాల్సిందే. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే కళా వస్తువులు. మనసుని పరవశింపజేసే ప్రకృతి సోయగాలే ముడిసరుకులు. స్త్రీమూర్తికి అత్యున్నత గౌరవ మర్యాదలే కుంచె నుంచి జాలువారే కళాకృతులు. ఇది మూడు ముక్కల్లో విశాఖ కళాకారుడు కట్టకూరి రవి పెయింటింగ్ ప్రస్థానం. కళాకారుడిగా దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన రవి రెండు దశాబ్దాలుగా చిత్రలేఖనమే శ్వాసగా జీవనయానం చేస్తున్నారు. తన చిత్రాల్లో భారతీయత, మహిళల ఔన్నత్యానికి అధిక ప్రాధాన్యమిస్తూనే చురు ఉన్న పరిస్థితుల్లో పరిణామాలు ప్రతిబింబించేలా చూసుకుంటారు. అదే సమయంలో కాలానుగుణ మార్పులను ఒడిసిపడుతూ జీవం ఉట్టిపడేలా కళాకృతుల్ని తీర్చిదిద్దుతుంటారు. అది మెయిన్గా ఇండియన్ ట్రెడిషన్ నా పెయింటింగ్లో చూపిస్తున్నాను. బికాస్ ఆఫ్ ఎక్కువ నా పెయింటింగ్లో ఎక్కువ ఉమెన్స్, ఇండియన్ ఉమెన్ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ రిచ్ ట్రెడిషన్, యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, అదర్ థింగ్స్ ఉంటాయి, ఫ్లవర్స్, ట్రీస్ ఉంటాయి. ఇవన్నీ నా సరౌండింగ్లో కనిపిస్తూ ఉంటాయి. నేను ఏదైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే చూస్తానో, ఏదైతే చూసి ఇన్స్పైర్ అవుతానో, అవే నా పెయింటింగ్లో నేను చూపించడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఏదైతే ట్రెడిషనల్ థింగ్ ఇండియన్ ట్రెడిషనల్ థింగ్స్ నా పెయింటింగ్లో నేను యూజ్ చేస్తున్నానో, అదేవిధంగా నా స్టూడియోలో కూడా దాదాపుగా అన్ని ఇండియన్ ట్రెడిషనల్ థింగ్స్ ఉంటాయి. అపురూప కళా ప్రయాణంలో వన్నెలద్దిన అజరామర చిత్ర రాజాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించి కళా ప్రేమికుల మనసులు దోచారు. కోవిడ్ కాలాన్ని సదవకాశంగా మార్చుకుని అత్యుత్తమ చిత్రాలెన్నింటికో ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆయన చేతుల్లో హంగులద్దుకున్న ఈ కళాఖండాలు ప్రదర్శన ద్వారా త్వరలోనే సాగర నగరి ప్రజానీకాన్ని పలకరించనున్నాయి. సో లాక్డౌన్లో నేను చాలా పెయింటింగ్స్ చేశాను. సో టైం అనేది ఒక ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్కి చాలా ఇంపార్టెంట్. ఆ టైంని ఎలా యూజ్ చేసుకోవాలన్నది నాకు ఈ లాక్డౌన్లో తెలిసి వచ్చింది. లాక్డౌన్ నేను చాలా యూటిలైజ్ చేసుకున్నాను, మంచి మంచి పెయింటింగ్స్ చేశాను. సో ఒక మంచి ఎగ్జిబిషన్ చేయాలని కూడా ప్లాన్లో ఉన్నాను. విశాఖపట్నంలో అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి పరిశోధన వైపు అడుగులేసిన ఈ కళా పిపాసి ఆంధ్ర వర్సిటీలో తాత్కాలిక అధ్యాపకుడిగా తన అనుభవాన్ని విద్యార్థులకు పంచుతున్నారు. వారి నైపుణ్యాలకు మెరుగులద్దుతున్నారు.